మౌన పోరాటం మూర్తి గారు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మనం ఇచ్చిన డీటెయల్స్ తోటి ఈ కేసుని డీల్ చేయడం అంత ఈజీ కాదు నానాజీ గారు. లెట్స్ సీ. తను కేసు స్టడీ చేస్తున్నాడు. అతను గురించి మనం వేసుకున్న అంచనాలు కరెక్టా కాదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఆగలేకపోతున్నాను రాజు. నా లైఫ్ లో ఇంత ఇరిటేషన్ ఎప్పుడు చూడలేదు. ఇంతకు ముందు ఆ దుర్గ మనతో పోరాడుతుందని కళ్ళ ముందు తెలిసేది, కానీ ఇప్పుడు ఎవడో కనిపించని శత్రువు దెబ్బ కొట్టి నవ్వుకుంటున్నాడు. ఎవడవాడు 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 అటు చూడన్నా నువ్వు. దాసు, ఎన్నో విషయాల్లో మన ముఖానికి మసి పూసింది. ఆ కాలేజ్ కొనే విషయంలో ప్రెస్ వాళ్లకు సపోర్ట్గా నిలిచి ఫండ్స్ కూడా సేకరిస్తుందని తెలిసింది. మరి తన ముఖాన్ని మనం కూడా సత్కరిద్దాంగా. అనవసరంగా మీ చేతులు మురికి వేసుకోవద్దు. ఎవరో కావాలనే అట్లా చేయబోయారు. మీరు కాలేజ్కి వెళ్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి, నేను వాష్ చేసుకుంటా. చారి గారు, వాటర్ తీసుకురండి. గట్లనే సార్, నేను క్లీన్ చేస్తాను. ఒకసారి అటు తిరుగు తిరుగు తిరుగు. వద్దమ్మా, మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా కదా. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, ప్లీజ్. సారీ బాబు. అయ్యో పర్లేదమ్మా, మీకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. సారీ బాబు. ఏ ఆటో అమ్మా, మీరు వెళ్ళండి, కాలేజ్కి టైం అవుతుంది. సారీ బాబు. మీరు వెళ్ళండి, పర్లేదు. నువ్వు జాగ్రత్త.
హరిగారు ఆ సాలయాలు ఎవరో గాని కావాలని చేశారు. టైంకి నేను సేవ్ చేసిన, లేకుంటే అమ్మ చీర మొత్తం ఖరాబ్ అవుతుండే. అవు సార్, కార్నెంబర్ చూడనికే ట్రై చేసిన, జర్రంతలం మిస్ అయింది. లేదంటే నా గా సాలయాలను ఎత్తికి పట్టుకుని చెమడలు ఒడిసేటోళ్ళం. నా చెమడ గడగనికి ఈ బాటిల్ ఓకే, మరి షర్ట్ గడగనికి? సరే సార్, దిమాగ్ పంచాలి, జ్వరం డూరి ఇప్పుడే పట్టుకత్తా. సరే వైరా. నమస్తే సార్. నమస్తే తమ్మి, ఏం సంగతి? పచ్చ పొడుస్తా సార్. పొడుస్తావా? నేనేం చేసిండ్రా నీకు, నన్ను ఓడో నీకే. సార్, మీది హైదరాబాదా? లే, వరంగల్. టాటూ సార్, టాటూ వేస్తా. ప్లీజ్ సార్, ఒకసారి వేసుకొని చూడండి సార్. ఓ, టాటూనా? పరేషాన్ అయినా రా, పొడుస్తానంటే క్లారిటీ ఉండాలి కదరా. ప్లీజ్ సార్, చిన్నది ఒకటి వేసుకోండి సార్. అరే వద్దురా బాయ్, గిసువంటివన్నీ నాకు వాడవు, ఇంకొకటి చూసుకోపో. ఖాళీ టైం వేస్ట్ మాత్ కర్, జావ్. సార్, అబద్ధం చెప్పకండి సార్, పెళ్లి కాదు. గిదేందురా కొత్త చెప్తున్నావు, అబద్ధం చెప్తే పెళ్లి కాదా? అవును సార్, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇదే. మీకు టాటూలు అంటే ఇష్టమే, లేకపోతే ఎందుకు వేసుకుంటారు? ఏం బ్రో, బాకీ ఉన్నట్టు దబాయిస్తున్నావు. సరే ఇంకో, ఇది నా చిన్నతనంలా అమ్మ అయ్య నా పర్మిషన్ లేకుండా ఇషురు. ఆ టైంలో నేను నో అని కూడా చెప్పలేనురా, కానీ బాగానే ఇషుర్రా. ఎవరు ఇషుర్రో? సార్, ఇది ఎవరో కాదు సార్, మా తాత వేసింది. ఏం బ్రో, మజాక్ చేస్తున్నావా? మీ తాత వేసిండా? ఎట్లేపుతున్నారా? ఇది చూడండి సార్. చూసిన, ఏంది ఇప్పుడు? టాటూ కాదు సార్, చూడాల్సింది ఈ కింద ఉందే ఈ చుక్క చూడండి. ఏదో స్టార్ లా ఉంది. ఈ గుర్తు మా ఇంటిది సార్, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి పచ్చపడిసినా చివర్లో ఈ గుర్తు వేస్తాం. ఈ టాటూ పక్కన చిన్న చుక్కు ఉంది కదా, ఇది మా తాత వేసినట్టు. మా తాతతో ఒకటి, నాతో ఒకటి. ప్లీజ్ సార్. సార్, వాటర్ బాటిల్. ఇప్పుడు మీ తాత ఏడున్నాడు? అక్కడున్నాడు సార్, పొద్దు నుంచి ఏమీ పెట్టలేదు, అందుకే ఇది ఒక్కటి సార్, ప్లీజ్ సార్. సార్, పచ్చబొట్టు నువ్వు వేసినావా? చెప్పు తాత, ఎక్కడా, ఎప్పుడు, ఎవరు ఇచ్చారు? చెప్పు తాత, తాత, తాత చెప్పు తాత. సార్, చెప్పు. మా తాతకు మాట్లాడడం రాదు సార్. ఏమ్రా, మాటలు రావా? వచ్చు సార్, కానీ మన లోకంలో ఉండడు, అప్పుడప్పుడే మాట్లాడతాడు, మళ్ళీ ఊరికే అయిపోతాడు. డాక్టర్ ఏమన్నాడు? డాక్టరా, ఊకోసారు అయిన వాళ్ళందరూ పోయినా ఈ తాత కోసమే నన్ను ఉంచాడు ఆ దేవుడు. రోజుకింత కడుపుకి పెట్టేది లేదు, డాక్టర్కి ఏం చూపిస్తావు సారు? తాత, ఇటు చూడు తాత, ఇది నువ్వే కదా వేసింది.
చూడుతాతా ఎవరు చెప్పు తాతా చెప్పు తాతా చెప్పు తాతా ఎవరు ఎవరు ఇచ్చారు ఎవరు గుర్తుందా చెప్పు బాగా గుర్తుంది మా కులదైవం జాతరలో మీ అమ్మ వేయించింది దండిగా దండిగా దుడ్లు కూడా ఇచ్చింది బాగా బాగా గుర్తుండిపోయింది నా జీవితంలో ఎవరు అన్ని డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా నీకు తెలుసా చెప్పు తాత తాత చెప్పు తాత అయ్యో సారీ సార్ ఇలాగే ఎప్పుడు మాట్లాడతాడు ఎప్పుడు ఇలా రాయలు అయిపోతాడో తెలీదు సార్ అమ్మ నాన్న తప్పిపోయారు ఓ పని చేస్తా నీ నెంబర్ ఇవ్వు సారు తాత మాట్లాడగానే నీ విషయం కనుక్కుని ఫోన్ చేస్తా నెంబర్ ఇవ్వుడు కాదురా ఇల్లిస్తా పద చారి గారు నాకొక తాత ఒక తమ్ముడు దొరికిరు నడుర్రే వైజాగ్లో ఉన్న పేరు మోసిన రౌడీ షీటర్స్కి మనం డబ్బు పడేస్తే కుక్కల్లా మన ఇంటి చుట్టూ కాపలా ఉండే గుండాలని పోగు చేశాను సార్ చండీగఢ్లోనే కాదు ఈ వైజాగ్లో కూడా మన సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్ వైజాగ్లో నా సామ్రాజ్యాన్ని స్థాపించడం చిటికలో పని నా డబ్బుతో ఈ స్టేట్నే కొనేయగలను అది కాదు నా టార్గెట్ దుర్గ కావాలి అది నాకు కనపడాలి నా వారసుని నేను చూడాలి మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు సార్ రెండవది ఆ ద్వారకగాడు నాతోనే ఢీ కొట్టి నన్నే సవాల్ చేసి నన్ను వెర్రి వెధవని చేసిన ఆ ద్వారకగాడిని ముక్కలు ముక్కలుగా నరకాలి ఆ రెండు పనులు పూర్తయ్యేదాకా నాకు మనశ్శాంతి ఉండదు ఇప్పుడు అదంతా తేలిక కాదు సార్ వాణ్ణి వైజాగ్కి ఏ పని మీద పంపారు ఎందుకొచ్చాడో
వాడి వెనక గవర్నమెంట్ ఉందా లేక ఇంకేమైనా శక్తులు ఉన్నాయా మనకు తెలియాలి సార్. అప్పటిదాకా చేతులు కట్టుకొని కూర్చోమంటావా? వాడి వివరాలు 24 గంటల్లో తెలుస్తాయి సార్. అప్పుడు మన పని సులువవుతుంది. ఇక దుర్గ బతుకుదెరువు కోసం గూడెం వాళ్ళు సిటీస్నే ఎంచుకుంటారు. అందుకే చుట్టుపక్కలున్న సిటీస్ అన్నీ మన వాళ్ళు వెతుకుతున్నారు సార్. అప్పటిదాకా కాస్త ఊపిగ్గా ఉండండి సార్. అదంతా ఎందుకో? ఏ ఐజీనో డిఐజీనో కొనేస్తే ఆ ద్వారకా గాడి గురించి తెలిసిపోతుంది కదా. డిపార్ట్మెంట్ మన గ్రిప్లోకి రావాలంటే ముందు మీరేంటో వాళ్ళకి తెలియాలి కదా సార్. అందుకే డిఐజీ సాంబశివమూర్తి మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ అడిగాడు. ఇప్పుడు రమ్మన్నాను. అదిగో మాటల్లోనే వచ్చారు. రండి డిఐజీ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. మీలాంటి బిగ్ షాట్స్ మా వైజాగ్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు అభిమానించే రాజశేఖర్ గారు ఇక ఇక్కడే ఉంటారు. అది మా అదృష్టం సార్. ఇదేంటి ఈవిడ ఫోటో మీ దగ్గర ఉంది? ఇది నీకు తెలుసా? చెప్పు డిఐజీ, ఇది నీకు తెలుసా? ఈవిడ దుర్గా లెక్చరర్. లెక్చరరా? అవును సార్, ఎన్ఎస్ఆర్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తోంది. దుర్గతో మీకేంటి సార్ పని? అడగకుండానే ఇన్ఫర్మేషన్ ఇచ్చా, చెప్పకుండానే నోరు మూసుకుంటే మంచిది. ప్రతి నెల మీ వాటా మీకు వస్తుంది. మేం కోరినట్లు సపోర్ట్ చేస్తే. మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేని కదా సార్, వెతుక్కుంటూ వచ్చింది. మన బంధం బలపడాలంటే నాకు మరో ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి సార్ అది? ద్వారకా ఇన్స్పెక్టర్. ద్వారకా ఇతంతో మీకు? వాణ్ణి సరదాగా చంపేద్దాం అనుకుంటున్నారు మా సారు. చంపేస్తారా? ఎందుకు సార్? దుర్గ గురించి నాకు అనవసరం, కానీ ద్వారకను ఎందుకు చంపాలనుకుంటున్నారో నాకు చెప్పి తీరాలి. ఏ విషయంలోనైనా నన్ను డిమాండ్ చేసేవాడు, డిస్టర్బ్ చేసేవాడు నాకు నచ్చదు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, వరంగల్లో ఉన్న ద్వారకని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ మీద నానాజీ పట్టుపట్టి మరీ ఇక్కడికి రప్పించుకున్నాడు సార్. నానాజీయా? వాడెవడు? చండీగఢ్లో మీరు రాజు అయితే ఈ వైజాగ్లో నానాజీ మహారాజు. అంత పోటుగాడా? మీ అంత కాకపోయినా వైజాగ్లో మాత్రం నానాజీకి తెలియకుండా చీము కూడా కదలదు సార్. అయితే ఇక వైజాగ్లో ఒక్కడే కింగ్ ఉండాలి, అది నేనే కావాలి సార్. నా పనికి అటొచ్చేవాడు ఎవడైనా సరే లెక్క చేయను. అది కాదు సార్, నానాజీతో మీకు, మీతో నానాజీకి చాలా అవసరం ఉంటుంది సార్. ఒక్కసారి మీరు నానాజీ గారిని కలవండి. నాకు అవసరం లేదు సార్. ద్వారక నానాజీకి చాలా అవసరం. ఇప్పుడు మీరు ద్వారకను చంపేస్తే అది నానాజీకి నష్టం, అది తట్టుకోలేడు. అనవసరంగా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అప్పుడే కదా శత్రువుని ఓడించి నేను వైజాగ్ పీఠంపై కూర్చునేది. సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. ఒక్కసారి మీరు నానాజీ గారిని కలిస్తే, స్నేహం చేస్తే మీ ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుంది. మీకు మీటింగ్ నేను అరేంజ్ చేస్తాను సార్, ప్లీజ్ సార్. ఓకే, వీలు చూసుకొని చెప్తాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్.
దుర్గా ఎంత ఈజీగా దొరుకుతామనుకోలేదు. ఆడికి కొంచెం బీపీ టాబ్లెట్, కాంపిటీషన్ ముందే పోయేలా ఉన్నాడు. నాతో ఫైట్ చేయాలని ఉన్నా పాపం ఏదో టెన్షన్లు ఉన్నాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, త్వరలో చావబోతున్నా, నా చేతుల్లోనే చావబోతున్నా. టైము గ్రౌండ్ ఫిక్స్ చేసి కాల్ చేయి మగాడివైతే.